హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈరోజు మనం ఒక జాబ్ గురించి తెలుసుకుందాం. అదే సింగరేణి కోల్ మైన్స్లో అప్రెంటిస్ జాబ్స్. ఈ యొక్క జాబ్కి ఎటువంటి రాత పరీక్ష లేదు, ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు. ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసి అప్లికేషన్ ఫామ్ని పోస్ట్లో పంపిస్తే సరిపోతుంది. ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు స్కిప్ చేస్తే. ఈ జాబ్ వివరాలు తెలుసుకునే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అటువారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఇదేనండి సింగరేణి కాలేజెస్ కంపెనీ లిమిటెడ్ వారి ఆఫీషియల్ నోటిఫికేషన్. ఈ జాబ్ని ఆన్లైన్లో అప్లై చేయాలంటే ముందుగా అప్రెంటిస్ వెబ్ పోర్టల్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న వారు సింగరేణి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్రెంటిస్కి రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. ఈ అప్రెంటిస్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి చివరి తేదీ అనేది 16వ తారీఖు వరకే ఉంటుంది. 7వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు అంటే 10 రోజులు మాత్రమే ఉంది, చాలా తక్కువ టైం ఉంది ఫ్రెండ్స్. ఈ అప్రెంటిస్ రిజిస్ట్రేషన్కి మన సింగరేణి అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కన్నా ముందు అప్రెంటిస్ వెబ్ పోర్టల్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. ఇదేనండి ఆ అప్రెంటిస్ వెబ్ పోర్టల్ యొక్క వెబ్సైటు, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్రెంటిస్ అనేది ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఈ అప్రెంటిస్ రిజిస్ట్రేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది అందరూ అడుగుతూ ఉంటారు, ఏమేమి కావాలి అనేది ఒకసారి మీకు చెప్తాను వినండి. దీనికి 10th క్లాస్ మెమో అనేది అవసరమవుతుంది, అలాగే ఫోటో, ఐటీఐ మెమో, దీంతో పాటుగా వర్కింగ్ మెయిల్ ఐడి, అలాగే వర్కింగ్ ఫోన్ నెంబర్. ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఈ వర్కింగ్ మెయిల్ ఐడి ఎందుకు అంటే మనం అప్రెంటిస్ అనేది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేస్తే మన వర్కింగ్ మెయిల్కి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ని క్లిక్ చేస్తేనే ఇది ఒక అప్రెంటిస్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఖచ్చితంగా వర్కింగ్ మెయిల్ ఐడి అనే ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఈ యొక్క అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వారు ఇంకొక స్టెప్ చేయాల్సి వస్తుంది. అదే ఏంటంటే ఇదే వెబ్సైట్లో ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి మనం యొక్క మన అప్రెంటిస్ యొక్క నెంబర్ని ఇందులో రిజిస్టర్ చేసుకుంటే అప్పుడు సింగరేణి వెబ్సైట్లోకి వెళ్తుంది మన డీటెయిల్స్ అనేది. ఈ వెబ్సైట్లో ఉన్న ఎస్టాబ్లిష్ సెర్చ్ అనేది మనం క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ సెర్చ్లో మనం ఇక్కడ పైన సింగరేణి కాలేజెస్ అనేది ఎంటర్ చేసేసి తెలంగాణ స్టేట్ అనేది ఎంటర్ చేసేసి సెర్చ్ అనేది ఎంటర్ చేస్తే ఈ సింగరేణి మీద ఎటువంటి అప్రెంటిస్ నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయి. ఇందులో సింగరేణి వాళ్ళది ఖమ్మం, కరీంనగర్, మరి ఇంకోటి ఖమ్మం, మూడు ఇచ్చారు. అయితే ప్రజెంటు కరీంనగర్లోను మన ఖమ్మం జిల్లాలోను ఉన్నాయి అప్రెంటిస్ అనేది. ఒకసారి మనం ఖమ్మంలో ఏమేమి జాబ్స్ ఉన్నాయనేది చూద్దాము. ఈ ఎస్టాబ్లిష్మెంట్ సెర్చ్లో మన ఖమ్మం డిస్టిక్ని క్లిక్ చేస్తే ఈ యొక్క అప్రెంటిస్ అనేది ఎక్కడెక్కడ ఖాళీ, ఏమేమి ఖాళీ అనేది తెలుస్తుంది. టర్నరు, ఫిట్టరు, మిషనిస్టు, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్ అని ఇలా ఇచ్చారు. టర్నర్లో 30 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే ఫిట్టర్లో 330 ఉన్నాయి, మిషనిస్ట్లో 13, మెకానిక్ డీజిల్ 89, మెకానిక్ మోటార్ వెహికల్లో 17 ఉన్నాయి. అలాగే సెకండ్ పేజీలోకి వెళ్దాము. సెకండ్ పేజీలో ఎలక్ట్రీషియన్ వచ్చి 203 ఉన్నాయి, అలాగే వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ వెల్డర్ 51 ఉన్నాయి, బగిస్ట్మ్యాన్ సివిల్ 2 ఉన్నాయి. కరీంనగర్లో ఎలక్ట్రీషియన్ 122 ఖాళీగా ఉన్నాయి, ఫిట్టర్ 86, మిషనిస్ట్ 91, మెకానిక్ మోటార్ వెహికల్ 94, మెకానిక్ డీజిల్ 97. అలాగే రెండో పేజీ ఓపెన్ చేద్దాం. రెండో పేజీలో టర్నర్ 94 ఉన్నాయి, రెగిస్ట్మ్యాన్ సివిల్ 97, వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ 71 ఖాళీ ఉన్నాయి. ఈ ఎస్టాబ్లిష్మెంట్లో మీరు దేనికి ఎలిజిబుల్గా ఉంటే అంటే మీరు ఐటీఐ చదివితే అది క్లిక్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రీషియన్ అనుకోండి, ఎలక్ట్రీషియన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎలక్ట్రీషియన్లో అప్లై అని ఉంటుంది, అప్లై క్లిక్ చేసేసి ఇక్కడ మన అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి ఇచ్చేసేసి అప్లై అనే బటన్ క్లిక్ చేస్తే
మీకు ఇక్కడ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అవుతుంది. ఇక్కడ సబ్మిట్ అయినాక 2 డేస్ తర్వాత మాత్రమే ఈ ఎస్ఎస్సిఎల్ వెబ్సైట్లోకి వెళ్తుంది. ఒకవేళ ఎస్ఎస్సిఎల్ వెబ్సైట్లోకి 2 డేస్ తర్వాత కూడా వెళ్ళకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి ఎస్ఎస్సిఎల్ ఆఫీస్లో మన డాక్యుమెంట్ అనేది ఇస్తే వాళ్ళు ఆన్లైన్ చేస్తారు. ఈ యొక్క అప్రెంటిస్కి సెలక్షన్ క్రైటీరియా అనేది ఇలా ఉంటుంది. సీనియారిటీ బేస్ని బట్టి ఉంటుందండి. ఐటీఐ చదివిన వారికి సీనియారిటీ బేస్ని బట్టే ఉంటుంది. ఎవరు సీనియర్ ఎక్కువ సీనియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే లోకల్ నాన్ లోకల్ కేటగిరీస్ రెండుగా డివైడ్ చేశారు. లోకల్ వారికి 80% రిజర్వేషన్, అలాగే నాన్ లోకల్ వారికి 20% రిజర్వేషన్గా నిర్ణయించారు. ఇందులో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాలు మాత్రమే లోకల్ జిల్లాలుగా వస్తాయి. లోకల్ డిస్ట్రిక్ట్గా అంటే ఈ 4 జిల్లాలకి 80% రిజర్వేషన్ అనేది ఉంటుంది. మిగతా ఏ జిల్లా అయినా కానీ, అదర్ స్టేట్ నుంచి అయినా కానీ, దేశం మొత్తం ఎవరికైనా కానీ నాన్ లోకల్ కిందకు వస్తుంది. అంటే అటు వారికి 20% రిజర్వేషన్ అనేది ఉంటుంది. దీనికి ఏజ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి 28 ఇచ్చారు, అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి 33 ఇచ్చారు. వీరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వారి యొక్క క్రైటీరియాని బట్టే ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది సింగరేణిలో వర్క్ చేసే పిల్లలు కానీ, లేకపోతే ఎవరైతే సింగరేణిలో అప్లై వర్క్ చేస్తున్నారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు అప్రెంటిస్గా. వారికి కానీ ఈ సింగరేణి ప్రాజెక్ట్కి ప్రభావితమయ్యే వారు కానీ వీళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. వీరికి 5% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఇటు వారు ఎవరు అప్లై చేయకపోతే ఈ ఉన్న 5%ని జనరల్ కేటగిరీ వారికి ఇస్తారు. ఈ యొక్క అప్లై చేసిన తర్వాత వచ్చే అప్లికేషన్ ఫామ్ని 23 తారీఖు నవంబర్ 23 తారీఖు వరకు మనం అక్కడికి వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది. ఆదిలాబాద్ వారు మందమరిలోను, కరీంనగర్ వరంగల్ వారు రామగుండం టు గోదావరి గారిలో సబ్మిట్ చేయాలి, అలాగే ఖమ్మం వారు కొత్తగూడెంలో సబ్మిట్ చేయాలి. అయితే ఏమేమి సబ్మిట్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే ఎస్ఎస్సీ కానీ ఇట్స్ ఈక్వలెంట్ ఒక 1 కాపీ ఇవ్వాలి, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 2 కాపీస్ ఇవ్వాలి. ప్రాజెక్ట్కి ప్రభావితమయ్యే వారు ఎవరైనా ఉంటే జిఎంతో లెటర్ తీసుకొని అది ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఐటీఐ ఒరిజినల్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ అనేది ఒకటి ఇవ్వాలి, టీసీ ఒకటి, ఎస్సీ ఎస్టీ వారు క్యాస్ట్ సర్టిఫికెట్, ఒక ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.